హాయ్ అండి, రొయ్యలు ఫ్రై చూసారండి? ఎంత బాగుందో చూడడానికి. తింటే కూడా అంత టేస్ట్గానే ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎలా రొయ్యల్ని ప్రిపేర్ చేశానో చూపిస్తాను. ముందుగా ఈ సైజ్ రొయ్యలని అయితే తీసుకున్నానండి. ఇంత పెద్ద సైజ్ అయితేనే మనకి రొయ్యలు ఫ్రైకి బాగా కనిపిస్తాయన్నమాట. ఒక గాజు బౌల్లోకి 2 స్పూన్ల పెరుగు తీసుకున్నాను, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మొత్తం అన్నీ కలిసేలాగా అంతా కలిపేసుకోవాలండి. మన రొయ్యల క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ పెంచుకోవాలి. కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేయట్లేదు. కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తే రొయ్యలు గట్టిగా వస్తాయండి. ఇలా అయితే మనకి రొయ్యలు ఫ్రై బాగుంటుందండి. మొత్తం రొయ్యలకి ఇట్లా అంతా కలిసేలాగా పట్టించి 1 అవర్ పైన మీరు ఎంతసేపు ఉంచినా రొయ్యకి టేస్ట్ అయితే బాగుంటుందండి, బాగా పడుతుంది. మనం కలిపిన మిశ్రమం అంతా రొయ్యకి పడుతుందన్నమాట. నేనైతే 2 అవర్స్కి తీసానండి మూత. తీసి చిన్న ఇంచు ఫుడ్ కలర్ అయితే కలుపుతున్నాను. ఇష్టం లేని వాళ్ళు ఫుడ్ కలర్ని స్కిప్ చేసేయచ్చు. డీప్ ఫ్రైకి ఎక్కువ నూనె అయితే ఇది అవసరం లేదండి. షాలు ఫ్రై లాగా కొంచెం తక్కువ నూనె వేసుకోండి. ఇలా ఒక్కొక్క రొయ్య తీసి నూనె ఎంత ఉందో క్వాంటిటీకి అంత సరిపోయేలా వేసుకోండి. నేనైతే తీసుకున్న రొయ్యలన్నీ ఒకేసారి వేసేస్తున్నానండి. సిమ్లో పెట్టుకుని వదిలేస్తే చక్కగా రొయ్యలు వేగుతూ ఉంటాయండి. నేను వేసిన 10 నిమిషాలకి ఇట్లా అయిందండి. మనం టర్న్ చేస్తూ ఉండాలండి రొయ్యల్ని. అటు ఇటు తిప్పుతూ ఉంటే రొయ్యలు ఈవెన్గా కాలుతాయి. మరో 5 నిమిషాల వరకు ఇట్లాగా ఉంటాయండి. మినిమం మనకి రొయ్యలు ఫ్రై అవ్వడానికి 20 మినిట్స్ అయితే పడుతుందండి ఖచ్చితంగా, ఎందుకంటే సిమ్లో పెట్టుకునే వేపుకోవాలి. సిమ్లో పెట్టుకుని మనం రొయ్యల్ని టర్న్ చేసుకుంటూ ఉంటే అన్నీ ఈవెన్గా 2 పక్కల చక్కగా కాలి ఉంటాయండి రొయ్యలు. బాగుంటాయి అట్లా వేపుకుంటే. ఇప్పుడైతే రొయ్యలైతే వేగిపోయి నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేస్తున్నానండి. చాలా తక్కువ ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే కొంచెం డస్ట్ వచ్చేస్తుందండి. అదంతా మనం కలుపుకున్న మిశ్రమం అంతా అడుక్కి పేరుకుపోతుందన్నమాట. అందుకని ఆయిల్ తక్కువ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా ఆయిల్లో వేసి తీస్తున్నానండి. ఆయిల్లో వేడయ్యాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా తీసి రొయ్యల్లో వేస్తున్నాను. అలాగే జీడిపప్పు కూడానండి. రొయ్యల్లో జీడిపప్పు, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేపుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఇలా రొయ్యలు వేపుడిని అయితే చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో రొయ్యలు వేపుడి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.